గద్దర్ ఎగరేసిన ఎర్రజెండ అలుపెరుగుని ఉద్యమ కెరటం ఆయన పాట. రేసౌండ్ తో పేలే తూటా ఉద్యమ స్ఫూర్తిని గుండెల నిండా నిప్పే గద్దర్ సినిమాల్లో పాటలు రాశారు. అలాగే కొన్ని సినిమాల్లో తడుక్కున మెరిశారు. ఆయన చివరిగా ఒక సినిమా చేశారు. ఆయన సినీ జర్నీపై ఒక లుక్ వేద్దాం రండి. అసలు పేరు గుమ్మడి విఠల్, గద్దర్ ఆయన పాట పేరు. మెదక్ జిల్లా తూప్రాన్లో జన్మించారు. 1975లో గద్దర్ కెనరా బ్యాంక్లో క్లర్క్గా చేరారు. గద్దర్ అంటే వామపక్ష ఉద్యమ భావజాలం. కానీ ఆయన కుటుంబ నియంత్రణ, పారిశుద్ధ్యం వంటి అనేక సామాజిక విషయాలపై బుర్ర కథలను రూపొందించి ప్రదర్శించారు. వాటి ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేవారు. ఆ తరువాత అనేక పాటలు కూడా రాశారు. ఇదంతా గద్దర్ యువకుడిగా ఉన్నప్పుడు. కాగా 1972లో జననాట్య మండలి ఏర్పడగా పల్లెల్లో జరుగుతున్న ఆకృత్యాలు ఎదిరించేందుకు, దళితులను మేల్కొల్పేందుకు దానిని వేదికగా చేసుకున్నారు. గద్దర్ పాడిన వాటిలో బండెనక బండిగట్టి అనే పాట హైలైట్. దాన్ని రాసింది బండి యాదగిరి అయినా పాడిన గద్దర్కు అదే స్థాయిలో పేరొచ్చింది. మా భూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటిస్తూ యాదగిరి పాడిన బండెనక బండిగట్టి అనే పాటను ఆయనే పాడి ఆడారు. కాగా 1984లో గద్దర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1985లో కారంచేడులో దళితుల హత్యాకాండకు వ్యతిరేకంగా పోరాడారు. జననాట్య మండలిలో ఒగ్గు, బుర్ర, ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్లారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, బీహార్లోనూ ప్రదర్శనలు ఇచ్చారు. కింద గోచి ధోతి, పైన గొంగళి ధరించేవారు. ఆయన పాడే పాటలు ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ఉంటాయి. దళిత పేదలు అనుభవిస్తున్న కష్ట నష్టాలను ఆయన, ఆయన బృందం కళ్లకు కట్టినట్టుగా పాటలు, నాటకాల రూపంలో తెలియచెప్పేవారు. ఆయన పాటలు వందలు, వేలు క్యాసెట్లుగా, సీడీలుగా రికార్డై అత్యధికంగా అమ్ముడుపోయాయి. ఒరే రిక్షా సినిమాలో గద్దర్ నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ అంటూ ఒక అద్భుతమైన పాట రాశారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి అద్దం పట్టే ఆ పాట ఈ భూప్రపంచం మీద అన్నా చెల్లెళ్ల బంధం ఉన్నంత వరకు నిలిచే ఉంటుంది. ఆ తరువాత జైబోలో తెలంగాణ చిత్రం కోసం పొడుస్తున్న పొద్దు మీద, నడుస్తున్న కాలమా అంటూ ఒక పాట రాశారు. ఆ పాట ఉద్యమానికి కొత్త ఊపిరి తీసుకొచ్చింది. మా భూమి చిత్రం తరువాత గద్దరు వెండితెరపై మెరిసింది ఈ చిత్రంలోనే. గద్దర్ ఉక్కు సత్యాగ్రహం అనే చిత్రంలో ఇటీవలి నటించారు. సత్యారెడ్డి దర్శకత్వం వహిస్తూ ఈ చిత్రంలో నటిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆ మూవీలో గద్దర్తో పాటు గోరెటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజలు కూడా నటించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను కూడా వైజాగ్ లో త్వరలో ప్లాన్ చేశారు. ఈలోగా ఇలా జరగటం చిత్ర యూనిట్ ను, అభిమానులను షాక్ కి గురిచేసింది.